మీ సేమ్ ఏమవుతారు మీరు? ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు ప్రార్థనా శ్లోకాలు శుక్లామృతం కాడికి వెళ్ళి మొదలెట్టాలా? అందరు పేపర్ దగ్గర పెట్టుకోండి, మర్చిపోతే చూడవచ్చు. దీనికంటే ముందు ఏమండి, దీనికంటే ముందు మీరు ఏం చేయాలి? ఈ పట్టుకునే ముందు 3 సార్లు ఓంకారం అది చెప్పింది మొత్తం విన్నాక చెప్తలేదు. 5 సార్లు శ్రీరామ జయరామ జయ జయరామ అన్న తర్వాత ఈ శ్లోకం మొదలు పెట్టాలి. ఓకేనా? ఇక మీద దానికంటే ముందు అన్నా తర్వాత నేను చెప్పే దేవు ఓం 3 సార్లు చెప్పిన తర్వాత ఏం చెప్పాలి? దానికంటే ముందు ఏం చెప్పాలో చెప్పాలి, చెప్పలే కదా. 3 సార్లు ఓం తర్వాత మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ ఈ 3 కంపల్సరీ చెప్పాలి. ఇదేంటిది తెలుసా? ఏంటిది మాతృదేవ అంటే ఎవరు? అమ్మ తల్లి కదా. పితృదేవం అంటే తండ్రి, ఆచార్య అంటే ఎవరు? గురువు. ఓం 3 సార్లు ఓంకారం తర్వాత మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ ఇవి చేసిన తర్వాత 5 సార్లు శ్రీరామ జయరామ జయ జయ రామ తర్వాత 40 సార్లు చెప్పాలి. వారు ఓం నుండి వారు మొదలుపెట్టిన తర్వాత అలా అయిపోయినాక మీరు భగవద్గీత చెప్పండి. ఓం కూడా అందరూ కూడా అందరూ ఒకసారి చెప్పారు మొత్తం మంది ఉన్న 3 సార్లు ఓంకారం చేయాలి అందరం కూడా. బాబు ముచ్చట ఓ ముచ్చట 3 సార్లు ఓంకారం చేయాలి అవునా? చేద్దాం. ఓ శ్రేయా.
Shanti, 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 Shan
అయ్యగారు ఆదిమూల విద్యాసాగర్ గారు మీరు అక్కడ ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శిగా కొత్తగా నియుక్తి అయ్యాడు మన జిల్లాకి, వెరీ యాక్టివ్ సంఘ కార్యసర్ కార్యకర్త. నిన్ననే జిల్లా కార్యదర్శి బాధ్యతల పగ్గాలు బట్టి ఇవాళ మన గుడికి మొట్టమొదటిసారి వారు రావడం మన అదృష్టం మంచిది. చాలా దొరికైన కార్యకర్త. ఒకసారి సత్సంగానికి వచ్చారు వారు, అయ్యగారు స్వామి చేసుకు హారతి తీసుకు హారతి తర్వాత నైవేద్య ప్రసాదం. ఒకసారి హనుమాన్ చాలీసా చెప్తారు, చెప్పండి మీరు స్వామి. అందరం కలిసి ఉన్నామా? అందరికి వస్తారు కదా, వచ్చిన వాళ్ళు అనండి, రాని వాళ్ళు వినండి. రాని వాళ్ళు దూరం అన్నా, అది చదువు తెలుగు అక్షరాలు వచ్చిన వాళ్ళు అయితే అది చదువుకోండి. నోట్ రాకపోయినా వినండి, వింటే కూడా అన్నట్టే. రైట్ సార్. అతులిత బలదామం స్వర్ణ శైలావదేయం సకల గుణ నిదానం ప్రియభక్తం మత జాతం నమామి గోస్తై కృతవాదాశం రామాయ మహామాలా వాస్తవారి పరిపూర్ణలోచనం మారుతిం శ్రీ గురు చరణ పవన కుమార్ Thank you.
ఇచ్చిన వారు భార్గవ తేజ అని పేరు.